हेलो फ्रेंड्स, वेलकम टू सीरियल्स अड्डा। इक वसुधारा ऋषि कार्लो तन कॉलेज बैग नैते मर्चिपोतुंदी। इक तन रूम लोकि वेल्लिन तर्वात अय्यय्यो नेनु ऋषि सार कार्लो ना बैग मर्चिपोयाने, अंदुलोने ऋषि सारिकि इव्वालनुकुन्न आ गिफ्ट उंदी, ऋषि सार अदि चूस्तेनु अनि चेप्पि इक ऋषिकैते फोन चेस्तुंदी वस्तारा। इक ऋषि अप्पटिके आ बैग लोनि गिफ्ट नि चूसेसि उंटाडु। इक वस्तारा दानिपैन ऐ लव यू रासुंडडं चूसि ऋषि चाला हैप्पीगा अयिते फील अवुतू उंटाडु। इक వస్తారా ఫోన్ చేయడం చూసి ఖచ్చితంగా వస్తారా ఆ బ్యాగ్ కోసమే ఫోన్ చేసి ఉంటుందని హలో వస్తారా అని అంటాడు. ఇక వస్తారా కంగారు పడుతూ, సార్ నా కాలేజ్ బ్యాగ్ మీ కారులో మర్చిపోయాను సార్ అని అంటుంది రిషి. ఓహో, ఆ బ్యాగ్ గురించా? నేను ఆ బ్యాగ్ని తీసుకొచ్చి నా రూమ్లో భద్రంగా పెట్టాను, రేపు కాలేజ్కి వచ్చేటప్పుడు తీసుకొస్తానులే వస్తారా అని అంటాడు. ఇక వస్తారా, సార్ ఆ బ్యాగ్ కనుక మీరు ఓపెన్ చేయలేదు కదా అని అంటుంది రిషి. ఏంటి వస్తారా, అందులో అంత విలువైన వస్తువులు ఉన్నాయా? ఏమున్నాయి అందులో? ఇప్పుడే చూస్తానుండు అని తెలియనట్టుగా మాట్లాడతాడు. ఇక వస్తారా, వద్దు వద్దు సార్, అందులో ఏముంటాయి సార్? ఒక కాలేజ్ అమ్మాయి బ్యాగ్లో కాలేజ్ బుక్స్ ఉంటాయని అంటుంది. ఇక రిషి, మరెందుకు నువ్వైతే అలా మాట్లాడుతున్నావు, కంగారు పడుతున్నావు అని అంటాడు. ఏం లేదు సార్, ఏం లేదు, ఆ బ్యాగ్ జాగ్రత్తగా పెట్టండి సార్, దాన్ని తెరవలేదు కదా అని అంటుంటే ఎన్నిసార్లు చెప్పాలి, నేనెందుకు ఆ బ్యాగ్ని తెరుస్తాను, అయినా రేపు కాలేజ్కి వచ్చేటప్పుడు నేను బ్యాగ్ తీసుకొస్తాను, నీ బ్యాగ్ ఎక్కడికి వెళ్ళదు, సరే వస్తారా గుడ్ నైట్ అని ఫోన్ కాల్ కట్ చేస్తాడు. ఇక వస్తారా మాత్రం ఏంటి, నిజంగానే రిషి సార్ చూడలేదా, చూసి కూడా చూడనట్టుగా మాట్లాడుతున్నారని కంగారు పడుతుంటే రిషి అక్కడ తన సంతోషానికి హద్దులుండవు. వస్తారా, ఈరోజు నీ మనసులో ఏముందో ఆ గిఫ్ట్ పైన ఐ లవ్ యూ అని చూసిన తర్వాత నాకు అర్థమైంది, మనసులో ఇంత ప్రేమను దాచిపెట్టుకొని ఎందుకు వస్తారా నాతో చెప్పకుండా ఇలా చేస్తున్నావు, అయినా ఎన్ని రోజులుగా నేను పడిన బాధకి నాకెంతో ఈరోజు ఐ లవ్ యూ అని చూసిన వెంటనే చాలా హ్యాపీగా అనిపిస్తుంది, నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఈ మాటలు నేను ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో అర్థం కావట్లేదు, కానీ ఒక్క మాట, నువ్వు మాత్రం ఐ లవ్ యూ అని నాకు చెప్పలేదు కదూ, చూస్తూ ఉండు, నువ్వు చెప్పేంతవరకు నేను కూడా తెలియనట్టుగా ఇలానే యాక్టింగ్ చేస్తాను నీలాగని అని చెప్పి రిషి అయితే ఇక ఆ గిఫ్ట్ని పదే పదే చూసుకుంటూ అందులో వస్తారా రాసిన ఐ లవ్ యూ అనే మాటల్ని చూసుకుంటూ నవ్వుకుంటూ ఉంటాడు. ఇక చాలా హ్యాపీగా, అమ్మయ్యా వస్తారా మనసేంటో నాకు అర్థమైపోయింది, ఇక ఆ సాక్షిని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టడమే నేను తర్వాత చేయాల్సిన పని, పెద్దమ్మకి చెప్పి పెట్టాను కదా, ఇక సాక్షి నా జోలికి వస్తే మాత్రం నేను ఊరుకోను, అలాగే తను నన్ను ఎన్ని బెదిరించినా ఇక నేను భయపడాల్సింది పనే లేదు, ఎందుకంటే వస్తారా ఈరోజు కాకపోయినా రేపైనా మేమిద్దరం పెళ్లి చేసుకుంటాం, అలాంటిది మా గురించి ఎవరేం మాట్లాడుకుంటే నాకెందుకు అని చెప్పి వస్తారా ఈరోజు నువ్వు నాకు చాలా సంతోషాన్ని ఇచ్చావు, అందుకేనా మీకు మంచి రోజులు వస్తాయి, మీరు కూడా హ్యాపీగా ఉంటారని ఇందాక నాతో కారులో అన్నావు అని చెప్పి ఇక వస్తారని తలుచుకుంటూ ఆ గిఫ్ట్ని చూసుకుంటూ రిషి అలాగే తన ఆ గిఫ్ట్ని పక్కన పెట్టుకొని అయితే చాలా హ్యాపీగా పడుకుంటాడు. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.